మాకేమైనా మా ఆలోచనలో తప్పు ఉంటే మాకు సూచన చేయండి. ఇన్ని గొప్ప నిర్ణయాలు తీసుకున్న ఈ ప్రభుత్వాన్ని అభినందించడానికి ప్రతిపక్ష నాయకుడిగా వారక్కడ కూర్చొని ఈ ప్రభుత్వం ఇగో ఈ మంచి చేసింది, ఈ మంచిని మేము ఆహ్వానిస్తున్నాం, ఈ మంచి జరగాల్సిందే, ఇగో ఈ పరిపాలనలో మీరు తీసుకున్న నిర్ణయాలలో ఈ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలను మీరు మార్చుకోండి, ప్రజలకు మంచి పాలనని ఇవ్వండి అని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అక్కడ కూర్చొని సూచన చేసినుంటే వారి గౌరవం పెరిగేదే తప్ప వారి గౌరవం తగ్గదు అధ్యక్ష. ఆ కుర్చీ అట్లా ఖాళీగా కనిపించడం ఈ సభకు ఏమైనా శోభ తెస్తుందా అధ్యక్ష? ఎందుకు వారు అట్లా ఖాళీగా పెట్టి సభకు గైరాజరవ్వడం అనేది ఈ తెలంగాణ సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా అధ్యక్ష? మీరు ఆలోచన చేయండి. ఎందుకు అనంటే ఈ రాష్ట్రం మనది, ఈ ప్రాంతం మనది, ఈ నేల మనది, ఈ గాలి మనది, ఈ ప్రాంత అభివృద్ధి మనది. ప్రజాప్రతినిధులుగా మన బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రతిపక్షం దారి తప్పితే గుర్తు చేయాల్సిన బాధ్యత సభాపక్ష నాయకుడిగా నా మీద ఉన్నదన్న ఆలోచనతోటి వారికి సూచన చేస్తున్న అధ్యక్ష. ఆ పైన వారి ఇష్టం. అదేవిధంగా అధ్యక్ష, పదే పదే ఈ ప్రభుత్వం వచ్చిందో రాలేదో దివాలా తీసింది, ఈ ప్రభుత్వం దగ్గర చెల్లిగవ్వలేదు, ఈ ప్రభుత్వం ఎట్లా నడుపుతారు, ఆ పథకం ఎట్లా చేస్తారు, ఈ పథకం ఎట్లా అమలు చేస్తారు, మీ దగ్గర నగదేడుంది, వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే అట్లా జరిగితే బాగుండు, వీళ్ళు దివాలా తీస్తే బాగుండు, ప్రజలకి ఏం అందకపోతే బాగుండు, ప్రజలు ఇబ్బందులలో ఉంటే బాగుండు అని ఉట్టి మీద పిల్లి శాపనార్థాలు పెట్టినట్టే ఉంది అధ్యక్ష. పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగిపడుతుందా అధ్యక్ష? అట్లనే 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు కనీసము 100 రోజులు కాకముందే రోజు పొద్దున్న లేస్తే ఈ శాపనార్థాలు ఏంది అధ్యక్ష? నేను మీకు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడున్నారు, బయట కూడా ఉన్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా 1 తారీఖు నాడు జీతాలు రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చేది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం 25 తారీఖు వరకు విడతల వారీగా ప్రభుత్వ ఉద్యోగులకే జీత భత్యాలు ఇవ్వలేనంత పరిస్థితి ఆర్థిక సంక్షోభాన్ని కల్పించి మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీపించి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వని పరిస్థితులు కల్పించి ఆ స్థితిలో రాష్ట్రాన్ని మాకు అప్పజెప్తే, కష్టపడి ఆలోచన చేసి విధి విధానాలను సవరించుకొని మా ఆర్థిక మంత్రి, మా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కష్టపడి 1వ నెల 4 తారీఖు లోపలనే జీత భత్యాలు ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలు వేసినాం, ఈసారి 1 తారీఖు నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తున్న ఉద్యోగస్తులకు 1 తారీఖు నాడు జీత భత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం. మీరు వారి క్లారిఫికేషన్లో మాట్లాడచ్చు అధ్యక్ష, వారు ఏదైనా ఉంటే మాట. సో మేము అధ్యక్ష దాదాపుగా 1 తారీఖు నాడు 4800 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు. స్పీకర్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్. శాసనసభ వ్యవహారాల మంత్రిగా వారు పనిచేసిన అనుభవం ఉంది హరీష్ రావు గారికి. శాసనసభ వ్యవహారాల మంత్రిగా సభానాయకుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు కనీస గౌరవం కానీ పాటించాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు ఈ నెల 1 తారీఖు నాడు మేము జీత భత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం అధ్యక్ష. కనీసం ఈ విషయమైనా వారు అభినందిస్తారేమని మేము ఆలోచన చేసినాం అధ్యక్ష. అయినా వాళ్ళకి మనసు రాలేదు అధ్యక్ష, ఎందుకంటే ప్రజాస్వామిక పరిపాలననే వాళ్ళకి నచ్చదు. కాబట్టి వాళ్లకు అభినందించాలన్న ఆలోచననే రాలేదు అధ్యక్ష. అదేవిధంగా పదే పదే రైతు బంధు గురించి, రైతు బంధు పడలేదని రైతులను నిజంగానే వీళ్ళు రాజులను చేసినట్టుగా ఇట్లాంటి మాటలతో ఇంకా భ్రమలు పెట్టాలనే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష.
ఈరోజు నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా అధ్యక్ష, మీ ద్వారా వాళ్ళకు కూడా గుర్తు చేయదలుచుకున్నా. ఆర్థిక మంత్రి అక్కడనే ఉన్నాడు, లెక్కలు ఇక్కడనే ఉన్నాయి. ఈ లెక్కలన్నీ నేను చెప్తాను, కాదంటే వారి అవకాశం వచ్చినప్పుడు మీ అనుమతితో వారు మాట్లాడమని ఉన్నారు అధ్యక్ష. రైతు బంధు ఇంకా వేయలేదు, ఎక్కడ పోయింది ప్రభుత్వం అని చెప్పిండ్రు కదా, పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. 2018-19 యాసంగి రైతు బంధు 20/10/2018 నాడు మొదలుపెట్టి 30/3/2019 ఐదు నెలలు పట్టింది అధ్యక్ష. 2018-19 యాసంగి పంట రైతు బంధు పదో నెలలు మొదలు పెడితే 19 మార్చి 30 తారీఖు వరకు వేసింది అధ్యక్ష.